హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పీజే ప్రవీణ్. అండ్ ఈరోజు మనం రైడ్ అయితే గాజువాక టు టరాబు వాటర్ ఫాల్స్. ఈ టరాబు వాటర్ ఫాల్స్ ఏపీలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్స్, ఏపీ ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది. ఈరోజు నాతో పాటు వచ్చేది నా తమ్ముడు నవీన్. చిత్రకూట వాటర్ ఫాల్స్ రైడ్లో కూడా వచ్చాడు, సో మీకు తెలిసే ఉంటుంది. తను నేను వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈరోజు సండే కదా, సో మార్నింగ్ 8కి అనుకున్నాము. నాకు ముందు నుంచి ప్లాన్ ఉంది. నవీన్కి అయితే నేను మార్నింగ్ 8కి చెప్పాను, ఓకే అన్నాడు. సో మేము 9 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. సో లెట్స్ గో టు టరాబు వాటర్ ఫాల్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గాయస్, మేమైతే లంబసింగి మీద నుంచి వెళ్తున్నాము. లంబసింగి టు నర్సీపట్నం వెళ్ళి అక్కడి నుంచి ప్రజెంట్ అయితే లంబసింగి ఘాట్ రోడ్లో ఉన్నాము. బట్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నామన్నమాట. లంబసింగి రీచ్ అయిన తర్వాత మనకు ఒక జంక్షన్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే లంబసింగి వైపు వెళ్తామనే వ్యూ పాయింట్ వైపు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ నర్సీపట్నం వైపు ఆ టరాబు వాటర్ ఫాల్స్ ఒరిస్సా బోర్డర్ వైపు వెళ్తాం అన్నమాట. లొకేషన్స్ అయితే మాత్రం వండర్ఫుల్. అసలు మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని విజువల్స్ అయితే చూస్తామన్నమాట, అది డ్యామ్ ష్యూర్. బట్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చాలా చోట్ల రోడ్స్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో దానివల్ల డస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతామన్నమాట. బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం టోటల్గా ఆఫ్ రోడ్ ఉంటుంది, మీరే చూస్తారుగా ఇంకా కొద్దిసేపట్లో. అండ్ నా షూస్ అయితే ఈ రోడ్స్ వల్ల వచ్చిన డస్ట్ వల్ల కంప్లీట్గా పాడైపోయి, ఒక్కొక్క దగ్గర మంచి రోడ్ ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు బాగుండేది, కానీ అది దాటిన తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఆఫ్ రోడ్ అన్నమాట. చాలా సఫర్ అవ్వాలి. బట్ ఆ ఇబ్బందుల్లోనే వండర్ఫుల్ వ్యూస్ అనేవి కనిపించేవన్నమాట. సో దానివల్ల రైడ్ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఒక దగ్గర గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్తున్నాము. కొన్ని చోట్ల అసలు సిగ్నల్స్ ఉండవు అన్నమాట, మొత్తం నెట్వర్క్ ఆగిపోద్ది. అయితే మేము గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్తున్నాము, అనుకోకుండా వేరే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయామన్నమాట. అలా 3 kilometers ట్రావెల్ చేస్తాము. ఆ తర్వాత సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటే మేము ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాం. వెళ్ళాల్సిన రూట్ నుంచి వెళ్లకుండా వేరే రూట్ రాంగ్ రూట్లోకి వచ్చాం. నక్సల్స్ తిరిగే ఏరియాలో ఉన్నామన్నమాట. మళ్ళీ అక్కడున్న సిఆర్పిఎఫ్ వాళ్ళని అడ్రస్ కనుక్కొని అండ్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామన్నమాట. అలా రైడ్ అయితే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. అండ్ నవీన్ నేను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఓవరాల్ రైడ్ అంతా కూడా. యాక్చువల్ డిస్టెన్స్ వచ్చేసి తక్కువే, బట్ అది ట్రావెలింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ఆఫ్ రోడ్ కంప్లీట్ ఆఫ్ రోడ్ అన్నమాట. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఘాట్ రోడ్స్లోనే వెళ్ళాము. ఆ ఘాట్ రోడ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఫారెస్ట్ లాగా అనమాట, అసలు కంప్లీట్గా ఒక్కరు కూడా కనిపించరు మనకి. కావాలంటే మీరు చూస్తూ ఉండొచ్చు, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎవరు కనిపించరు, అసలు ఎంప్టీ రోడ్స్ అన్నమాట. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన థింగ్ ఏంటంటే ఇటువైపే కాదు పాడేరు నుంచి కూడా రావచ్చు అని చెప్పేసి ఒక అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారనమాట. సో దట్ నేను మేము మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువైనా సరే పాడేరు నుంచి వచ్చాం. పాడేరు వైపు నుంచి రూట్ అయితే చాలా బాగుంటుంది, అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దానివల్ల నేను ఈ రిటర్న్ వచ్చేటప్పుడు పాడేరు నుంచి వచ్చామన్నమాట. లొకేషన్స్ అయితే మీరు చూడొచ్చు గాయస్, ఎక్సలెంట్, అసలు వండర్ఫుల్ విజువల్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ షురూ అవుతుంది ఆఫ్ రోడ్, ఇంకా మేము ఇప్పుడు ఆఫ్ రోడ్లో వెళ్తున్నాం కదా, ఈ మట్టి రోడ్లో వెళ్తున్నాం కదా, మా సైడ్ ఒక లేక్ వెళ్తుంది అనమాట, ఒక ఏరు వెళ్తుంది, ఫ్లో అవుతుంది. అయితే మేము అనుకున్నాం ఆల్మోస్ట్ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము, రీచ్ అయిపోయామన్న ఫీల్కి వస్తామన్నమాట. మీరు చూసారు కదా రోడ్డు మధ్యలో ఒక ఏరు ఫ్లో అవుతుంది కదా, అలాంటివి ఒక మాకు మేము వెళ్ళే రూట్లో 4-5 తగిలాయి అన్నమాట.
అంటే రోడ్డు మీద నుంచే ఫ్లో అవుతుంది, అది కొంచెం బాగుంటుంది అలా వెళ్ళడానికి. కానీ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఒక ఒక సేమ్ అలానే ఉంటుంది, రోడ్డు మీద రోడ్డు మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అది కొంచెం డెప్త్ ఎక్కువ, అది మాకు తెలియక జనరల్గా వెళ్ళాం కదా అని చెప్పేసి నార్మల్గా వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఆల్ బైక్ డెప్త్లో హాఫ్ వరకు మునిగిపోయింది అన్నమాట. మళ్ళీ మేము దాన్ని పుల్ చేసుకున్నాము. సో అదొక ఎక్స్పీరియన్స్. మళ్ళీ లొకేషన్ అటు ఉంది, అందుకే గారు పెట్టే హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళే రూట్లో కొన్ని చోట్ల చాలా చాలా చిన్న విలేజెస్, ఎంత చిన్న విలేజెస్ అంటే టోటల్ హౌసెస్ అన్నీ కలిపి 10 or 15 ఉంటే అంతే, అంత చిన్న విలేజెస్ అనమాట. వాళ్ళు మ్యాక్సిమం ఒడియా పీపుల్ ఉంటారనమాట, ఎందుకంటే అది బోర్డర్ కదా. సో మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. అండ్ పాపులేషన్ కూడా చాలా తక్కువ, చాలా రేర్గా కనిపిస్తారనమాట మనుషులు, ఎక్కువ మంది కూడా ఉండరు. ఈ బ్రిడ్జ్ అసలు చాలా అంటే చాలా వండర్ఫుల్ ఉంటుంది, మొత్తం మెటల్ స్ట్రక్చర్ అనమాట, ఎక్సలెంట్ ఉంటుంది బ్రిడ్జ్ చూడడానికి. ఏరు మీద నుంచి లేక్ మీద నుంచి బ్రిడ్జ్ ఉంటుంది, ఎక్సలెంట్ అసలు. ఆ తర్వాత మేము ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మేము ఘాట్ రోడ్లో ఉన్నాము, అది చాలా విడ్త్ తక్కువ ఉన్న ఘాట్ రోడ్, చాలా లాంగ్ వచ్చాము, ఎవ్వరూ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 45 మినిట్స్ వరకు ఆ ఘాట్ రోడ్లో మేము తప్ప ఎవ్వరూ లేరు. అసలు మేము వెళ్తున్నది కరెక్ట్ రూటా కాదా అని కూడా మాకు క్లారిఫికేషన్ లేదనమాట. సో ఏం చేయాలో తెలియక ఒక దగ్గర కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఆగిపోయాము. ఆగిపోతే అప్పుడు ఒక అతను వచ్చారనమాట, అతనికి తెలుగు వచ్చు. సో మేము అతని అడ్రస్ అడిగితే అతను మాకు అడ్రస్ చెప్పారనమాట. జర్నీ అయితే అలా సాగింది. రీచ్ అయిన తర్వాత నా హ్యాండ్స్ చూసుకుంటే రెడ్డిష్గా అయిపోయి, బికాస్ ఆఫ్ హోల్డింగ్ ద హ్యాండిల్ వెరీ టైట్లీ ఆఫ్ రోడ్లో. ఈవెన్ గ్లౌస్ వేసుకున్నా సరే నాకు ఆ కళతో చూసావా, అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. నౌ సీరియస్లీ, వాట్ ఇస్ దిస్ ప్లేస్? దిస్ ఇస్ హెవెన్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా కర్రలతో చేసిన వే అనేది క్రియేట్ చేశారు. దగ్గరికి వెళ్ళొచ్చు, మొత్తం ల్యాడర్ లాంటివి అరేంజ్ చేశారనమాట పైకి ఎక్కడానికి కూడా ఆ రాళ్ళ మీద నుంచి. బట్ విజువల్స్ అయితే మాత్రం ట్రూగా ఎంజాయ్ చేయొచ్చు. తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? రాడ్డా పర్లేదు, జెన్యున్ గా చెప్ప, ఎలా ఉంది? వద్దా సిగ్గా, నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. గైస్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వండర్ఫుల్. అసలు నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో చూసి వచ్చాను, యూట్యూబ్ లో సమ్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారన్నమాట ఏమని, మనకి మనం ట్రావెల్ చేసే దారి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ మనం వచ్చే డెస్టినేషన్ వల్ల అవన్నీ కూడా మర్చిపోతాం, అంత వర్త్ ఇది అని చెప్పేసి అన్నారనమాట. నిజంగా చాలా అంటే చాలా వండర్ఫుల్ వ్యూ, అసలు ఎక్సలెంట్ వాటర్ఫాల్. నేనైతే ఫుల్ ప్లెజర్గా ఎంజాయ్ చేశాను, బట్ చాలా అలసిపోయాము. ఇమీడియట్గా ఏదో తాగాలి, దాహం వేసేస్తుంది తమ్ముడికి నాకు కూడా. సో బాయ్.
గైస్ ఫైనల్లీ రీచ్ ద హోమ్ జస్ట్ నౌ. టైమ్ అరౌండ్ 10:30 అయింది. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ బ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.